నమస్కారండి, నేను మీ నండు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలాంటి ప్లేసెస్ అనువైన ప్లేసెస్, అది ఓన్లీ తెలంగాణకే పరిమితం చేయకుండా రెండు రాష్ట్రాల గురించి, ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి చెప్పమంటున్నారు. సో దా ఉద్దేశంలో ఇవాళ ఈ ప్రోగ్రాంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బస్సులు పోయాయి, కార్లు పోయాయి, అన్నీ పోయాయి, ఇప్పుడు అందరూ కూడా విమానాల్లో వెళ్తున్నారు. ఎక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఒక్కొక్క ఎయిర్పోర్ట్ రానున్నది. వచ్చే రోజుల్లో అందరూ కూడా ఎక్కువగా ఎయిర్ విల్ బి ది మోస్ట్ ప్రిఫర్డ్ ట్రావెల్ ఫర్ ఆల్ ది పీపుల్ అనమాట. సో కాబట్టి మనము ఎయిర్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. నిన్నగాక మొన్న 4 రోజుల క్రితం ఐ థింక్ భోగాపురం దగ్గర, విశాఖపట్నం భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన జరగడం జరిగింది. అది ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నారు విశాఖపట్నం వాసులు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇప్పుడు జంప్ అయిందని చెప్పి కూడా నాకు తెలుస్తుంది. సో భోగాపురం చుట్టుపక్కల 10-15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దాకా అక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఆల్రెడీ ల్యాండ్ ప్రొక్యూర్ చేశారు, అక్కడ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, అక్కడ పెట్టుకోవచ్చు. కర్నూలులో చేశారు, కర్నూలులో పెట్టచ్చు. ఇక్కడ మనకి జహీరాబాద్ దగ్గర హెలిప్యాడ్ ఉంది, అది కూడా ఇంటర్నేషనల్ కాకపోయినా ఎయిర్పోర్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తారని చెప్పి, ఖమ్మం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి వినికిడి. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటువైపుల అటువైపుల అంటే ఇటు మహేశ్వరం వైపు, అటువైపు మన మామిడిపల్లి వైపు, ఈ మధ్యన చిరంజీవి స్వామి గారి ఆశ్రమం ఉంది, అటువైపు అన్ని చుట్టుపక్కల కూడా ఇప్పుడు చాలా చక్కగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటన్నా అంటే ఆ కనెక్టివిటీ. మనం ఇదివరకు గతంలో చెప్పుకోవడం జరిగింది కనెక్టివిటీ కావాలని. ఇప్పుడు ఎక్కువ కనెక్టివిటీ అందరూ చూస్తున్నది ఎయిర్ కనెక్టివిటీ అనమాట. అంటే ప్రతిదానికి ఎమర్జెన్సీలో ఆర్ మన పిల్లలు బయట ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చేది బై ఎయిర్ కాబట్టి, మనం కూడా డొమెస్టిక్గా బై ఎయిర్ పెడుతున్నాం కాబట్టి, అందరూ కూడా ఎయిర్పోర్ట్లు ఎక్కడ వస్తాయి ఆర్ రాబోతున్నాయి అన్న విషయాన్ని బాగా పెట్టుకుని, జ్ఞాపకం పెట్టుకుని, అది దృష్టిలో పెట్టుకుని దానికి వీలైనంత దగ్గరగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రయత్నించండి. అలాంటి పెట్టుబడులు మనకి చాలా త్వరితగతిన కనుక ఒక్కసారి ఫౌండేషన్ స్టోన్ వేస్తేనే చాలు, అది బబ్లిక్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి అది లాంగ్ టర్మ్లో చూసుకుంటే అలాంటి ఎయిర్పోర్ట్ల దగ్గర పెట్టిన పెట్టుబడి ఎన్నో రెట్లు మనకి ఆదాయాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు రైలు, బస్సు కనెక్టివిటీ ఇవి రెండే కాకుండా ఎయిర్ కనెక్టివిటీ ఉన్న ప్లేసెస్ని కూడా ఎంచుకోండి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, చాలా చోట్ల ఇప్పుడు మనం చూస్తున్నాము పర్యాటక స్టేషన్స్, అంటే వినోద విహారయాత్రలకి వీలుగా అనువుగా ప్రతి రాష్ట్రం అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇద్దరు కూడా పోటీ పడుతూ చాలా చక్కటి ప్లేసెస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అటు పక్కన విశాఖపట్నం అరకు వ్యాలీ అవి చాలా బాగా డెవలప్ అవుతుంది. బాపట్ల దగ్గర సూర్యలంక సీషోర్ దగ్గర చాలా బాగా అభివృద్ధి చెందుతుంది కూడా విన్నాను. ఇటు మన హైదరాబాద్కి అయితే అనంతగిరి హిల్స్, వరంగల్లు ఈ ప్లేసెస్లో చాలా, యాదగిరి గుట్ట ఆల్రెడీ చాలా చక్కటి ప్లేస్ అయిపోయింది, యాదాద్రి ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. సో ఇట్లాంటి పర్యాటక ప్లేసెస్ విహార యాత్రలకి సరిపడు, ఇటు భక్తి అటు ముక్తి రెండు కలిపి అక్కడ విహారయాత్రలకి చక్కటి ప్లేసెస్ అనువుగా, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా ఉండడానికి, ఇటు పెద్దవాళ్ళు భక్తిలో అటు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి చక్కటి ప్లేసెస్గా ఇవి తయారవుతున్నాయి. కాబట్టి వాటికి దగ్గరగా కూడా వీలైతే అక్కడ పెట్టుబడి పెట్టుకుంటే ఆ పెట్టుబడులు రకరకాలైనటువంటి స్టూడియో అపార్ట్మెంట్స్ కమర్షియల్ దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మీకు క్షుణ్ణంగా మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ, నమస్కారం.